all your strength. Offer a thanksgiving clap to the Lord. అందరూ గట్టిగా దేవునికి చప్పట్లు. Yes, Lord, you deserve all the glory. ప్రార్థించుకుందాం. Let us pray. Let us look unto the Lord even before we go into the word. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నీ ఎనలేని కృప కొరకై నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. God, we thank you for your grace, Lord. Thank you for your love. నాయన తండ్రి, నువ్వు చేసిన మేలును బట్టి నాయన తండ్రి నీకు వందనాలు. అలసిపోకుండా నాయన తండ్రి, కొనకకుండా, నిద్రపోకుండా నీ కనుదృష్టి మా మీద సంవత్సరం అంతా ఉంచినందుకు దేవా నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓవర్ అస్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓవర్ అవర్ చిల్డ్రన్, అవర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ ఫర్ ఫాదర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. నాయన తండ్రి, ఈ సమయం నాయన తండ్రి మేము వాక్యం వినబోచున్నాం నాయన తండ్రి. మా హృదయాన్ని సిద్ధపరచండి నాయన తండ్రి. Father, even before we hear your word, we pray and ask you to prepare our hearts, Lord. Naina Tandri, Mulla, Kamparu Yemaina Ote Tisi Vee. Naina Tandri, if there is any stones in our heart, remove it. If there are any thorns and thistles in our heart, remove it. And prepare this ground so that it may, Father, be sown in a good ground and bear good fruit. Naina Tandri, ఈ దినము మాకు అనుగ్రహించిన విధానం వచ్చి నీకు వందనాలు నాయన ప్రభు. మేము నాయన తండ్రి మారు మనసు పొందులాగా ఈ వచ్చే సంవత్సరం అంతా నీ క్షమాపణ పొందుకునేలాగా మేము జీవించులాగా నీ కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. బంగారం కొరకు, వెండి కొరకు మేము అడగటలేదు నాయన తండ్రి. నీ సన్నిధిలో మేము వర్ధిలు కావాలని మాత్రమే మేము ప్రార్థించి ప్రతిమాలు కొలుస్తున్నాము నాయన తండ్రి. మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. వచ్చే సంవత్సరము కూడా నీ యొక్క కృప మా మీద నిలుపుతావని మేము ఆశిస్తున్నాము నాయన తండ్రి. నాయన, నీ అతి శ్రేష్టమైన వాక్యము మేము విత్తబోతున్నాము నాయన తండ్రి. నాయన ప్రభు, దాన్ని మా హృదయ లోతుల్లో విత్తుటకై నాయన తండ్రి మాకు శక్తిని, ఆధిక్యతను దయచేయండి. Father, I pray that we not look to the right or to the left. But Father, open our ears and our hearts to receive your word, Father. Help us to sow it deep within our hearts. ఇదిగో తండ్రి, దాన్ని సాతానుడు కూడా దొంగలింపక దాన్ని భద్రపరుచుకుని జ్ఞానముని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభు, ఈ సమయాన్ని చేతికి అప్పగిస్తాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన తండ్రి. నీ నిండు దీవెనలు, ఆశీర్వాదము, నీ ఆత్మ అభిషేకము వారి మీద ఉంచండి నాయన ప్రభు. మాట్లాడిన మాట నాయన తండ్రి, అది మంచి విత్తనముగా విత్తబడి అది మంచి వృక్షమై మంచి ఫలములు వారు పొందుకునే విధముగా నీ వాక్యము వారి జీవితంలో జీవము కలుగు చేయు విధముగా వారిని దీవించమని నేను ప్రార్థిస్తూ నన్ను నీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ మిక్కిన వినియముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది మురికి బట్టలు వేసుకొని వచ్చారు చర్చికి చెప్పండి. ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ have come with soiled clothes and dirty clothes today to the church? This is my question to the church today. You don't like wearing soiled clothes, right? Meeku paadaipoyina battalu, muriki galigina battalu veskoni sanghaniki raavatamu ishtam ledu kada, avuna? Cheppandi. Aadivaram maatrame idi jarugutadi. It only happens on Sundays that you are not willing to wear any dirty clothes. You want to come as if you are purified, you know, you are sanctified as you are holy. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ప్రతిదినము మీ జీవితంలో ఉండాలి. ప్రతిదినమును
మురికి తీసివేసే విధముగా మీరు జీవించులాగా ఉండాలని ఈ ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. I pray that every day that you will be able to take those soiled clothes and wear those righteous clothes which the Lord has to offer. It has to not only be on Sundays. కేవలం ఒక ఆదివారమే నేను మంచి బట్టలు వేసుకొని దేవుని సన్నిధిలో నేను బాగా కనిపించాలని మాత్రము ఆలోచన కలిగి ఉంటే అది చాలా తప్పు. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వర్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 చదువుకుందాం దయచేసి. ఫిలిప్పీ 3:13-14. We have a lot of verses, we have a lot of time, so bear with me. Okay. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. You know what? ఎంత గొప్ప మాట చెప్పాడంటే పౌలు ఫిలిప్పీల సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వెనక ఉన్న వాటిని విడిచిపెట్టాడు, ముందు ఉన్న వాటిని గురి పెట్టుకొని ఉండండి అంటున్నాడు. వెనకున్న వాటిని విడిచిపెట్టి ముందు మీ ముందు ఏమున్నదో మీరు నాకు తెలియపరచాలి. టుడే ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ లీవింగ్ బిహైండ్ and what is it that you're looking for in your life forward. If it is not Christ, Kristu kaakunda meeru edaina mundu guri pettukoni vache samvatsaramlo meeru adugu pettal anukunte meeru guri tappi potaru. Andukani apostolaina Paul cheptunnadu, okka sari chaduvandi mama ade vachanam. అయ్యే ఉంటాయి ఎప్పుడు, కానీ ముందే ఉన్నది bright future. Christ, it's not the future. Without Christ there is no future. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా, వెనకాల ఎప్పుడు చెడునే మనల్ని వెంబడిస్తూనే ఉంటది. జీవిత కాలం అంతా మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి సంఘమా, వెనకాల తిరిగితే మనకి కంపు తప్ప ఏది కనిపించదు. ముందుగాని మనం గురి పెడితే క్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. మీకు క్రీస్తు కనిపించినంత వరకు మీరు గురి ఎన్నడూ తప్పిపోరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. బికాజ్ ఎవ్రీ టైం యు టర్న్ బ్యాక్ యు విల్ ఓన్లీ లుక్ అట్ సిన్, బట్ ఎవ్రీ టైం యు లుక్ ఫార్వర్డ్ అంటు క్రైస్ట్ యు విల్ ఓన్లీ సీ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ దట్ ఇస్ వాట్ జీసస్ క్రైస్ట్ ఇస్ సేయింగ్. Leave everything behind. A man evadaithe polam dunnutunnado naagali pettina vaadu venakaki tirigithe vaadu polanni dunnagalugutada cheppandi. Andukane venakaki tiragatam maaneyandi daiyachesi. Venakala tirigi choodatam valana meeku ye laabhamu ledu, ye laabhamu ledu. Nenu enduku ee maata cheptunnanante Abrahamuni దేవుడు పిలుచుకున్నాడు. గాడ్ కాల్డ్ అబ్రహాం. అబ్రహాముని పిలిచి, ఇదిగో నేను చూపిస్తున్న స్థలములకి నీవు వెళ్ళు, నీ కుటుంబముతో మరి ఎవరిని తీసుకొని వెళ్ళొద్దన్నాడు. అబ్రహాము వెళ్ళాడా? అబ్రహాము వెళ్ళాడా? మొట్టమొదటిసారి వెళ్ళలేదు. హారాను అనే ప్రాంతము దగ్గర వచ్చి అబ్రహాము వాళ్ళ నాన్నగారితో ఆగిపోయాడు. మనం ఎన్నో మార్లు ఈ విధంగా మధ్యలోనే ఆగిపోయి ఉన్నాము. దేవుడు మనల్ని కూడా ఒక గొప్ప పిలుపుతో పిలిచి ఉన్నాడు. సంగమ జ్ఞాపకం చేసుకో, అబ్రహాముకి ఏ విధమైన పిలుపు వచ్చిందో మన అందరికీ కూడా అటువంటి పిలుపే
దేవుడు మనకు కలుగ చేసి ఉన్నాడు. అయితే మనకు చేసిన పొరపాటు అబ్రహాము లాంటి పొరపాటే. ఏం చేసామో తెలుసా? మనకు పిలిపి వచ్చినప్పుడు హారాను, హారాను అనే అర్థం ఏంటో తెలుసా? హిబ్రూ భాషలోని హారాన్ అంటాం మనం, క్రాస్ రోడ్స్. ద వర్డ్ హారాన్ ఇన్ హీబ్రూ మీన్స్ క్రాస్ రోడ్స్. అబ్రహాము ఎక్కడికి వచ్చి నిలబడ్డాడంట? హీ కేమ్ టు ద క్రాస్ రోడ్స్. హీ హ్యాడ్ నో డైరెక్షన్ టు గో. గాడ్, దేవుడు మన అందరిని పిలిచాడు, మనం బయలుదేరి ఎక్కడ ఆగిపోయాము? మధ్యలోనే ఆగిపోయాం, క్రాస్ రోడ్స్ లో. ఎందుకు ఆగిపోయామో తెలుసా? వై డిడ్ వి స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్స్? గాడ్ ఇస్ ఆస్కింగ్, వై డిడ్ యు ఆల్ స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్స్? ఎందుకు మధ్యలోనే మీరు ఆగిపోయారు? హారాను లాంటి ప్రాంతము మీ జీవితంలో కూడా ఉన్నది, ఎందుకు అక్కడే మీరు ఉండాలని ఆశపడుతున్నారు? ఎందుకు మనం అక్కడ ఆగిపోయామో తెలుసా? మనం వెనకాల తిరిగి చూస్తున్నాము కాబట్టి మనం ఎటు వెళ్ళాలో ఒక మార్గము, ఒక దర్శనము లేదు, ఒక దారి లేదు కాబట్టి మనము హారాను అనే ప్రాంతంలో. లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ we are stuck at the crossroads like Abraham was stuck. Terahu chanipoyina tarvata Abraham tandri chanipoyina tarvata Abraham em chesadu malli tana prayanaanni konasaginchadu. Konasagi ekkadiki velladu? Vaagdhanapu desamuloki, Kanaanu desamuloki velladu. You know, sometimes God does certain things in our life. If Abraham's father would not have died, Abraham would have stayed there and lived in the crossroads for the rest of his life. ఈ రోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆ క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక బలమైన సంఘటన మన కుటుంబంలో జరిగిస్తాడు. కొన్నిసార్లు మనం భయపడిపోతాం ఆ పరిస్థితుల్ని చూసి. అయ్యో ఏంటి, ఎటు వెళ్ళాలో నాకు అర్థము కాని పరిస్థితుల్లో నేను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ఏంటి? అప్పుడు నువ్వు ఏమి చేయాలో తెలుసా? అబ్రహాముని తలుచుకో. అబ్రహాము తండ్రి చనిపోయినప్పుడు అబ్రహాము బాధపడకుండా దేవుడు ఏర్పాటు చేసిన దర్శనము కొరకే మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, టుడే ఇఫ్ యు ఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అండ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ టెరబుల్ ఇన్ యువర్ లైఫ్, స్టాప్ లుకింగ్ బ్యాక్. వెనకాల తిరిగి చూడటం ఆపేసి, తండ్రి ఈ క్రాస్ రోడ్ నుండి నువ్వు ఏర్పాటు చేసిన ఆ యొక్క లక్ష్యము దగ్గరికి నేను బయలుదేరటానికి నాకు మార్గము మళ్ళీ చూపి ఇవ్వరు. టుడే వి ఆర్ ఆల్ స్టక్ ఎట్ క్రాస్ రోడ్స్. వెన్ గాడ్ షేక్స్ అస్ అప్ విత్ అన్ ఇన్సిడెంట్ ఇన్ ద ఫ్యామిలీ, దట్ ఈస్ వెన్ వి కమ్ బ్యాక్ టు ద లార్డ్ అగైన్. అందుకనే మీ కుటుంబంలో సంవత్సరంలో ఎటువంటి కీడు జరిగినా అది మేలు కొరకై అని మీరు భావించి మళ్ళీ అబ్రహాము లాగా వాగ్దానపు దేశానికి ప్రయాణించాలని నేను ఆశపడుతున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ స్టక్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అండ్ ఇఫ్ అన్సర్టెన్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్డ్ ఇన్ యువర్ లైఫ్, ఈదర్ బి డెత్ ఆర్ ఎనీ సిక్నెస్ ఆర్ ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీథింగ్, స్టాప్ బీయింగ్ స్టక్ దేర్ అండ్ లుకింగ్ బ్యాక్. Move on, move on, because your blessings are just a little ahead of you. Nee kanna kaasta mundulare nee divyanta unnai ane vishayamu meeru marchipokunda mee prayanaanni konasaginchalani nenu aashapadutunnanu. Andukane venaka unna vaatini meeru vidichi pettandi ani devudu cheppu. Chudu chedu jaragadu ani nenu guarantee maatrame ivvanu. I cannot say nothing bad will happen in your life. But I believe whatever happens, happens for the good for those who believe in Jesus Christ. Hallelujah. Okavela chedu jarigina adi manchi gane tirigi devudu meeku divara karanga tirigi anugrahistadu. Devuniki stotram. I don't know who God is speaking to today, but I'm sure God is speaking to somebody in this church today. Whatever has happened, if you've come to the crossroads, don't turn back, because the world behind me, the cross before me. లోకమంతా వెనక సిలువు మాత్రమే నా ముందు అంతే. హల్లెలూయా. వెనకాలకు తిరిగి చూడటం వలన నీకు ఏ లాభము? అయ్యో నేను పరీక్షలు బాగా రాయలేదు, అయ్యో నేను బాగా చదవలేదు, అయ్యో నేను ఈ పని చేయలేకపోయాను, కానీ నువ్వు బ్రతుకున్నావు,
ఆ పని మళ్ళీ ఇంకా గొప్పగా చేయటానికి మరొక్క అవకాశం దేవుడు నీకు ఈ రోజు కల్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హి హస్ గివెన్ యు అనదర్ ఆపర్చునిటీ. If you have failed one, Abraham, every prophet, every man of God has failed in the Bible, but they never stopped at the crossroads, praise God. They moved on and they stopped looking back because they knew that nothing is behind them. అందుకనే నేను మనవి చేస్తున్నాను, వెనకాల ఉన్న వాటిని, జరిగిన వాటిని మనము మార్చలేము, కానీ జరగబోయే వాటిని మార్చగలిగే శక్తిని దేవుడు మనకి కలుగ చేశాడు. హల్లెలూయా. హి హస్ గివెన్ us the power to change things in the course of the future. Amen. ఎంత గొప్ప దేవుడు! చదువుదామమ్మా, యెషయా గ్రంథము 43:18-19 చదువుతున్నాం. చూడండి, అసలు పూర్వకాలము సంగతులు కూడా తలంచొద్దంటున్నాడు. డోంట్ లెట్ ఇట్ కమ్ ఇంటు యువర్ మైండ్. ద మోర్ యు సిట్ అపాన్ యువర్ పాస్ట్, ద మోర్ యు ఆర్ స్టక్ విత్ ఇట్. నీవు ఎంత కాలము నీ గతము మీద నువ్వు కూర్చొని ఆలోచిస్తూ ఉంటావో నువ్వు ముందుకి కొనసాగలేవు. అందుకని దేవుడు అంటున్నాడు, నూతన దినము, నూతన దీవెన, నూతన ఆశీర్వాదము, కృప, నూతన దయ, హిస్ మర్సీ రెన్యూస్ ఎవ్రీ డే అంటాడు. అందుకనే వాటి గురించి కూడా ఆలోచించండి అని చెప్పాడా, ఆలోచించొద్దని చెప్పాడా? కానీ మనం ఏం చేస్తాము చెప్పాలి. అందుకనే ప్రేమైన సంఘమా, నా మనవి మీకు ఈ 31తో అన్నిటినీ భూస్థాపితము చేసి అండి. దేవునికి స్తోత్రం. దేవుడు మీ జీవితంలో గొప్ప పునరుద్ధానమైన కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీకు ఇన్ని నిండిపోయి ఉంటే గతముతోని కొత్తదానితో దేవుడు ఏ విధంగా నింపగలుగుతాడు మీ పాత్రను చెప్పండి. అందుకనే తీసివేయండి, భూస్థాపితము చేయండి, దాన్ని పాతివేయండి. అప్పుడు దేవుడు మీ ఖాళీగా ఉన్న పాత్రని తిరిగి నింపాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవండి, షేర్ చేద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచు. ఆమేన్. నేను ఒక నూతన బిహోల్డ్ ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు పాతవి చేస్తాడా కొత్తవి చేస్తాడా? మరి మీరు పాత వాటి గురించి ఆలోచించుకొని మీ జీవితాలని మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు చెప్పండి? What is the point when God is saying, behold, I will do a new thing in your life, and here you are sitting and worrying about the things that happened in the past? Are tandri gatamu poyindi kabatti nenu kottadi pondukobothunnanu. Devuniki stotram. Hallelujah. Tappakunda, I'm telling you, today will be that day that you will receive a new thing in your life. I'm just not saying to please you, but I believe it from my heart. Through the Holy Spirit I speak. God is ready to begin a new thing in your life today. Hallelujah. Hallelujah. Chadunama. Ippude adu molachunu. Ippude. I am not saying that. Eppudu molachunu anta? Ippude ante eppudo telusa? When you put everything behind, God is saying right now, the minute you put everything behind, I will begin a new thing. So church, I want you to do it. Sanghama daichesi gnapakam chesukondi. Ippude ee kshaname devudu aa nootana kriya mee jeevithamlo cheyalani aasha padutunnadu. Ventane mee paatavanni bhoosthapitam chesi gadichipoyina vaatini manam maarchalemu, kaani mundunna vaatini manam పాడు చేసుకోకుండా అది పొందుకునే విధముగా దేవుడు మనకి శక్తిని, ఆధిక్యతను, ఆశీర్వాదములు మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి మామ. ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. అంతేనా? ఓకే. నేను అరణ్యములో త్రోవ కలుగ చేస్తున్నాను. ఎంతమంది అరణ్యమైన వాటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారండి ఈ సంవత్సరం? చేతులెత్తండి. A lot of us have gone through the wilderness. You had experiences in your life.
But I'm telling you, put it behind. And God is saying, right now, behold, I will do a new thing. The minute you leave it behind, that is the only time God can start a new thing in your life. Please don't hold on to your past. దయచేసి నీ గతముతో నువ్వు సంబంధము కూడా పెట్టుకోకు. దాని గురించి కూడా నువ్వు ఆలోచించుకో, అయ్యో నేను ఎన్ని పాపములు చేశాను, ఎంత చెడు పనులు చేశాను, నేను ఇంత అసభ్యకరమైన మాటలు, అవన్నీ విడిచిపెట్టేయండి. దేవుడు నీ నోటిలో తన జీవకు కలిగిన మాటలు ఈ క్షణమే పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. గలతీయులకు రాసిన పత్రిక యెషయా గ్రంథంలోనే, ఒక నిమిషం, నూతన క్రియ ఏమి స్టార్ట్ అయిందో తెలుసా మన జీవితంలోని? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి, వాట్ ఇస్ ద న్యూ థింగ్ దట్ గాడ్ డిడ్ ఇన్ యువర్ లైఫ్? నో, యు నో వాట్ హి డిడ్? ఫ్రమ్ గ్రేవ్ టు గ్రేస్ ఇస్ బిగిన్ అ న్యూ వర్క్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. వి ఆర్ నో లాంగర్ గోయింగ్ టు బి ఇన్ ద గ్రేవ్, బట్ త్రూ హిస్ గ్రేస్ we're going to be in his kingdom, and that is the new work he began in our life. And let us be thankful unto the Lord. Entha goppa kaalam ekkado maranichi samadhi cheyabadi undali manamu, kaani samadhilo kuda ninnu vidokunda nootana kriya devudu nee jeevithamlo prarambhinchunnadu. Devuniki stotram, hallelujah. From grave to grace. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు కలుగు చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20-22 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడు. యూనో, ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నానంటే, stop saying that it is me that is living. Mee notilo nundi aa maata ennadu raaniyaka, tandri paadavanni gatinchi poyinappudu, bhusthapitam ayipoyinappudu, neene evarandi neenu bratakataniki, neevu bratikistunnavu kaabatti neenu bratukutunnanu, andukane neevu naalo unnanta varaku naaku ee keedu jaragadu. Devuniki stotram. అర్థమవుతుందండి మీకు? నేను బ్రతకటం లేదు, ఎవరు బ్రతుకుతున్నారంట? నాలో క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే నీ యందు క్రీస్తు ఉండి ప్రతిదినము నూతన కార్యము చేయించున్నాడు. దేవునికి స్తోత్రము. క్రీస్తు కార్యాలు పాత పడిపోవండి, అతని కార్యం అంట ప్రతిదినము నూతనమై ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. దేర్ ఆర్ నో ఓల్డ్ థింగ్స్ in Christ's work. Every day is a new beginning, every day is a new blessing, every day is his grace upon our lives, which is renewed each day. Chalvandi, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుతున్నాను. Praise the Lord. మరొక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17-18 చదువుకున్నాం. ఎంతమంది నమ్ముచున్నారండి దేవునికి ఒక్క క్షణం చాలు కొత్త కార్యాన్ని చేయడానికి? ఎంతమంది నమ్ముచున్నారు? How many of you believe that all it takes is 1 second to transform your life? 1 second, 1 minute, 1 day, all it takes to transform your life. ఒకసారి మనం ఒక వ్యక్తిని తలుచుకుందాం, ఒక వ్యక్తిని తలుచుకుందాము, ఒక్క క్షణములో తన జీవితాన్ని ఒక్క క్షణములో నూతన పరిచాడు దేవుడు. ఒకే ఒక క్షణములో. ఎవరో తెలుసండి ఆ వ్యక్తి? యోసేఫు. ఒక్క క్షణములో బానిసత్వములో నుండి, చెరసాల్లో నుండి రాజుగా ఒక్క క్షణము పట్టింది దేవుడికి. హల్లెలూయా. ఎందుకండి చింతిస్తారు పాత వాటి గురించి? ఎందుకండి వాటి గురించి ఆలోచిస్తారు? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకే ఒక్క క్షణము పట్టింది యోసేఫుని బానిసుడు నుండి రాజుగా నియమించడానికి. అందుకనే అంటున్నాను యెషయా గ్రంథములోని, ఇప్పుడే ఈ క్షణమే నేను నూతన కార్యము మీ జీవితములో చేయించున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇఫ్ గాడ్ కుడ్ బ్రింగ్ ఆ
out Joseph, Joseph from the prison and put him as the king in one second. All it took for Pharaoh to say, I am making you head of all Egypt. How long did it take for God to do that in Joseph's life? ఎంతసేపు పట్టింది యోసేపు జీవితంలో దేవుడు ఈ నూతన కార్యం చేయడానికి? చెప్పండి, గంటలు పట్టిందా? పట్టిందా గంటలు? లేదండి, ఒక్క క్షణములోనే దేవుడు యోసేపు జీవితాన్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. అదే నూతన కార్యము ఈ దినము నీ జీవితంలో చేయాలని అనుకుంటున్నాడు దేవుడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి మామ. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడా, వాడు నూతన సృష్టి, పాతని గతించెను, ఇదిగో క్రొత్త వాయు. ఇదిగో ఎవరైనా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏమిటంటే, ప్రతిరోజు నీలో క్రీస్తు ఉంటే ప్రతిరోజు నువ్వు ఒక నూతన కార్యము దేవుని యొక్క నుంచి పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యూ ఎవ్రీ డే, you will receive a new blessing every day. There is no old thing that Christ will give you. Paathavemi kodu devudu pratidinamu nootana bahumanamulu divenalu aashirvadamulu anudinamu meeku ivvataniki nootana kriya cheyataniki devudu neelo nivasinchi unnadu. Andukane paathavanni vichipettandi, put everything behind them, because we are entering into the new year. I want you to leave all your excess baggage. Put everything. ఎంత మంది ఫ్లైట్స్ లో తిరిగారు చెప్పండి? ఎయిర్‌ప్లేన్స్ లో తిరిగారు? జస్ట్ యు నో, యు బీన్ ట్రావెలింగ్. ఇఫ్ యు హావ్ ఎక్సెస్ బ్యాగేజ్, వాట్ విల్ దే ఆస్క్ యు టు డు? ఈదర్ పే మోర్ ఆర్ త్రో ఇట్ అవుట్. వి విల్ నాట్ అలౌ సో మచ్. దిస్ ఇస్ ది ఓన్లీ, మాకు ఇన్ని కిలోలు తప్ప ఎక్స్ట్రా కిలోలు మీరు తీసుకురావడానికి వీల్లేదు. బ్యాగేజ్ వాళ్ళే ఆ మాట చెప్తే మనము దేవుడు చెప్పిన మాట ఇంకెంత గొప్పగా చేయాలి? ఒక క్షణం ఆలోచించండి. If people are saying, stop carrying excess baggage because it will cost you, God is saying the same thing. Stop carrying your past because it will cost you. Behold, I am going to do a new thing. ఇదిగో నేను నూతన కార్యము చేయాలనుకుంటున్నాను. పాతవి మొయ్యటము మానేయండి. ఎందుకంటే మరి నేను కొత్త వేస్తే అవి ఏ విధంగా మీరు మొయ్యగలుగుతారు? Stop carrying this unnecessary excess baggage in your life. తీసివేయండి పాతవన్నీ. Throw it out, man. Throw it out. Leave your past behind. Chadavandu. Kirtanalu 37va kirtana 1 nundi 6 vachanam, 6 vachanamulu chadutunnam daiyachesi. Varaga chettavarini chuchi nu vyasana padakumu, dushkaryamulu cheyi varini chuchi matsara padakumu. 37 kada mama, first nundi 6 vachanam. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనం ఎంతసేపు పాత వాటి గురించి ఆలోచించుకుంటే దానిని దేవుడు నెరవేర్చాడండి. దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు తీసి వేస్తే గానీ నేను కొత్త కార్యము, నువ్వు ఆశించే పనులు నేను చెయ్యలేను. నువ్వు ఆ యొక్క ఎక్సెస్ బ్యాగేజ్ తీసేసే, నేను కొత్త కార్యం. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావు కదా, నువ్వు వర్ధిల్లాలని ఆశిస్తున్నావు కదా, నువ్వు గొప్పగా దీవించబడాలని ఆశిస్తున్నావు కదా, నువ్వు ఆశించినట్లు నేను చేయటానికి సిద్ధముగా ఉన్నాను. కానీ నీ గిన్నెని నేను ఖాళీ చేయను, నీవు ఖాళీ చేస్తేనే నీ గిన్నెని నేను నింపుతాను అంటున్నాడు దేవునికి స్తోత్రం. ఆ తరువాత నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం. ఎఫీషియన్స్ రాసిన పత్రిక 4:22-24 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు, మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు కలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, అదే మాట
అదే మాట దేవుడు పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సంఘమా, నేను ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు బయటకి ఒకవేళ ఏదైనా వస్తువు కొనడానికి వెళితే మీరు కొత్తవి కొనాలని ఆశిస్తారా, పాతవి కొనాలని ఆశిస్తారా చెప్పాలి. ఎందుకు? ఆల్రెడీ పాతవి ఇంట్లో ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ కొత్తవి కావాలి మీకు చెప్పండి. పాతవి ఉన్నాయి, పాతవి పనిచేస్తున్నాయా? పాతవి పనిచేయటం లేదు. అయితే ఏం చేస్తున్నారు? వాటిని తీసేసి మళ్ళీ కొత్తవి. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నిజముగా నూతనత్వాన్ని పొందుకోవాలంటే ప్రతిదినము దీన్ని దర్శించండి, ప్రతిదినము దీని యొద్దకి చేరండి, ప్రతిదినము దీన్ని చదవండి, ప్రతిదినము దీన్ని ధ్యానించండి. అప్పుడు ఏమవుతాయంటే పాతవన్నీ ఆటోమేటిక్గా నువ్వు ఏమి చేయకుండా తీసివేయబడతాయి. ఎందుకంటే జీవము కలిగిన వాక్యము నీలో ఎంతవరకు నిండి ఉంటుందో నీలో నూతనత్వము కూడా అంత గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో ఐ ప్రే దట్ ద కమింగ్ ఇయర్ యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ సోల్, యువర్ స్పిరిట్ విల్ బి ఫిల్డ్ విత్ ఎక్సెస్ వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ వర్డ్ విల్ బ్రింగ్ ఇన్ న్యూనెస్. ఆ యొక్క దేవుని వాక్యము నీలో కొత్తదనాన్ని నింపుతుంది, నీలోని ఒక కొత్త మార్పుని తీసుకొని వస్తుంది. అందుకనే పాతవన్నీ విడిచిపెట్టండి. ఆది కాండము 12:1-9 చదువుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. చూడండి, దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు, నీవు ఎవరు, నిన్ను ఎవరినైతే ఆశీర్వదిస్తారో ఆశీర్వదించలేదు, నిన్ను ఎవరైతే దూషిస్తారో. హలో సంగమ, వింటున్నారా? ది సేమ్ ప్రామిస్, ఇదే వాగ్దానము నీకు అనుగ్రహింపబడ్డది. దేవునికి స్తోత్రం. మనము అబ్రహాము సంతానము అయ్యున్నామని క్రీస్తు రక్తము ద్వారా మనకి లేఖనాల్లోనే తెలియపరిచి ఉన్నది. ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చున్నాడో నువ్వు నా మాట చెప్పున వింటే నువ్వు వెనక్కి తిరగకుండా నువ్వు ముందుకి కొనసాగితే నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదించదును, ఎవరైతే నిన్ను శపిస్తారో వారు దూషింపబడతారంట. అందుకనే నీకు ఏ కీడు జరగకుండా దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకనే విడిచిపెట్టండి, వెనకాల ఉన్న చెత్త, ఉరు అనే ప్రాంతంలో ఉన్న చెత్తనన్నిటిని, విగ్రహారాధనన్నిటినీ విడిచిపెట్టాడు అబ్రహాము. హారానికి వచ్చాడు, హారాన్ నుంచి మళ్ళీ కనాను దేశానికి వెళ్ళి వాగ్దానము దేశంలోని దీవించబడి జనములకి, విశ్వాసులకు తండ్రిగా దేవుడు అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాముకి చేసిన మేలే మీ జీవితంలో కూడా చెయ్యాలని ఆశపడుతున్నాడు. వెనక చూడకండి, కొత్త సంవత్సరం రాబోతుంది. చాలా మంది తీర్మానాలు చేసుకొని ఉంటారు కదండి, న్యూ ఇయర్స్ కి రెజల్యూషన్స్ ఆల్రెడీ చేసేసుకున్నారా? చేసుకున్నారా? మాట్లాడరేంటబ్బా, హౌ మెనీ ఆఫ్ యూ హావ్ మేడ్ రెజల్యూషన్స్ ఫర్ ద న్యూ ఇయర్? త్రో ఇట్ ఇన్ ద డస్ట్ బిన్ అండ్ సే, గాడ్, యూ విల్ బి మై ఓన్లీ రెజల్యూషన్. You will be my only resolution, God, that I will not forsake you, I will not leave you, I will not look to the left, I will not look to the right. Ide na teermanamu ninnu chustu samasramanta ninnu gadupthanani teermanamu chesukuntunnanu. Devuniki stotram. Hallelujah. Meedavanni chatta kuppalo padeyandi, enduku paniki raava teermanalu.
ఎందుకు పనికిరావు మీ జీవితంలో ఆ తీర్మానాలు? యేసు క్రీస్తుని మీరు ముందుగా పెట్టకుండా ఏ తీర్మానం చేసుకున్నా కూడా ఆ కార్యము ఫలింపబడదు. మీరు నిజముగా తీర్మానం చేసుకోండి. ఐ వాంట్ యూ టు లీవ్ విత్ అ రెజల్యూషన్ టుడే, గాడ్ యూ విల్ బీ మై ఓన్లీ రెజల్యూషన్, గాడ్ యువర్ వర్డ్ విల్ బీ మై రెజల్యూషన్, గాడ్ యువర్ పీస్, యువర్ లవ్, యువర్ కంపాషన్, యువర్ మర్సీ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు దిస్ వరల్డ్, దట్ ఇస్ మై రెజల్యూషన్. Seek ye first mundu na neethini na rajyam, let that be your resolution for this life. Let that be your resolution. Tandri idigo nee thirmanam chestunnanu, vache samvatsaram anta nee neethini nee rajyamuni vembadisthanu nayana prabhuva ani thirmanam nenu chestunnanu. Nuvu divinchabadakapothe okka sari nuvu chudandi ee vidhanga divinchabadta, okka sari thirmanam chesukondi nee jeevithamlo tandri నీ నీతిని నీ రాజ్యముని నేను సంవత్సరం అంతా వెంబడిస్తాను, ఈ తీర్మానం నేను చేసుకుంటున్నాను. బిలీవ్ మీ, వాట్ యు సో విచ్ ఇస్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ విల్ నాట్ గో వైడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తానుసారముగా మీ హృదయంలో ఆయన చిత్తానుసారముగా ఏది విత్తినా ఆ కార్యముని నూతనపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టాప్ మేకింగ్ యూస్లెస్ రెజల్యూషన్స్ ఫర్ దిస్ ఇయర్. మరి అదే విధంగా లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనములు. ఆయన యెరికో పట్టణమును సమీపించినప్పుడు ఒక గ్రీడివాడు త్రోవపక్కన కూర్చుండి భిక్షమను కోరుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చెప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని. చూడండి, గ్రీడివాడు, ద బ్లైండ్ మ్యాన్ కుడ్ నాట్ సీ, అండ్ దేర్ వాస్ ఎంతో అక్కడ కేయాస్ జరుగుతుంది, గోల జరుగుతుంది. ఆ గోలలోని ఈ గుడ్డివాడు వెళ్ళి ఏమైతుంది అని అడుగుతుంటే నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నాడు మా మధ్యలోని అన్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. అప్పుడు వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన. యు నో దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద కమింగ్ ఇయర్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వచ్చే సంవత్సరం అనేక మంది అంటారు, ఏ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు, విడిచిపెట్టు నీ ప్రార్థనలు అని నిన్ను ధైర్యపరుస్తూ ఉంటారు, అవిధేయతలను నడిపించాలని నేను ప్రోత్సహిస్తూ ఉంటారు, అనేక తప్పుడు పనులు చేయాలని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకనే మీరు ఇంకా గట్టిగా మొరపెట్టండి. మీ ఒక్క అరుపు మీ జీవితాన్ని మార్చేస్తుంది, నూతనత్వంలో మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ గుడ్డివాడు ఒక్క కేక పెట్టాడు, క్రీస్తు దావీదు కుమారుడా అని ఒక్క మొర తన జీవితాన్ని మార్చి వేసింది. దేవునికి స్తోత్రం. ఎంతసేపు పట్టిందండి గుడ్డితనం నుంచి బయటికి రావటానికి? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ ద బ్లైండ్ మ్యాన్ టు రిసీవ్ సైట్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ గాడ్ టు డూ దట్ మిరకల్ ఇన్ హిస్ లైఫ్? వన్ షౌట్ ఇట్ టుక్ ఇన్ హిస్ లైఫ్. One shout to the Lord. ఒక్కరు ఒక్క మొర పెట్టాడు, గట్టిగా మనసుపూర్తిగా పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఒక్క మొర పెట్టాడు, దావీదు కుమారుడా అని ఒక్కసారి గట్టి తన బలమంతటితో దేవునికి మొర పెడితే తన పాత జీవితం అంతా గతించిపోయి నూతనత్వమైన జీవితాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. God is such a wonderful God. Look at ఎంత కష్టమైన జీవితం వాడు జీవించి ఉంటాడు, ఎంత మంది చేత తృణీకరించబడి ఉంటాడు, ఎన్ని అవమానాలు పడి ఉంటాడు, ఎన్ని తిప్పలు పడి ఉంటాడు, కానీ అవన్నీ ఒక్క క్షణంలోనే మార్చేశాడు. దేవుడు అంటున్నారు, మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చి నూతన పరుస్తాను. దేవునికి స్తోత్రం. గాడ్ వాంట్స్ టు డూ, హి వాంట్స్ టు బిగిన్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. షౌట్ టు ద లార్డ్ అండ్ సే, గాడ్ కమ్, redeem me, save me, Lord, for I have lived this way for too long. నాయనా ఈ జీవితము చాలా కాలము నేను జీవించాను, ఇదిగో ఇప్పుడు మొరపెడుతున్నాను, నూతన క్రియ ప్రారంభించు నాయన ప్రభువా. ఈ సంవత్సరం అంతా నేను చెడులోనే కంపులోనే ఇదిగో నా వ్యసనాల్లోనే నేను బ్రతికాను, ఇదిగో ఆ గుడ్డివాడు మొరపెడితే నువ్వు విన్నావు నాయన, కళ్ళు ఉండి నేను గుడ్డివాడనై ఉన్నాను నాయన తండ్రి, కళ్ళు ఉండి నేను చూడలేకపోతున్నాను, నిన్ను చూడులాగా నా జీవితంలో నూతన క్రియ చెయ్యు నాయన ప్రభువా అని మొరపెట్టండి. యు నో వన్ వాయిస్, వన్ కాల్ టు ద లార్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క మొర పెట్టాడు. చదవండి మామ ఆ యొక్క సన్నివేశాన్ని. ఊరకుండు మరి ముందర నడుస్తుంది వారు వారిని గద్దించారు కానీ. చాలా మంది గద్దిస్తారు మిమ్మల్ని,
ఊరుకొనుండ్రా, ఎప్పుడు పని పాట లేదా? యేసుక్రీస్తు డోంట్ యు హావ్ ఎనీ అదర్ వర్క్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్ స్టాప్ ఇట్ పీపుల్ విల్ కమ్ లైక్ వుల్వ్స్ ఇన్ యువర్ లైఫ్ బట్ ఐ ప్రే దట్ ఇస్ ద టైమ్ యు షౌట్ లౌడర్ బికాజ్ గాడ్ ఇస్ గోయింగ్ టు డు అమేజింగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ హల్లెలూయా హల్లెలూయా దట్స్ వర్క్ టు ద లార్డ్ హల్లెలూయా మొరపెట్టండి. దేవుడు వినులాగా నూతన కార్యం చేస్తాడు మీ జీవితంలోనే. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. హావ్ మర్సీ ఆన్ మీ లార్డ్, హావ్ మర్సీ ఆన్ మీ సన్ ఆఫ్ డేవిడ్, హావ్ మర్సీ ఆన్ మీ అని మొరపెట్టాడు. హి డిడ్ నాట్ ఈవెన్ ప్రే, హి జస్ట్ షౌటెడ్ అంటు ద లార్డ్, హావ్ మర్సీ, హావ్ మర్సీ. అండ్ డిడ్ హి రిసీవ్ మర్సీ ఆర్ నాట్? హల్లెలూయా. వాట్ యు ఆస్క్ will be given unto you. నువ్వు ఏది అడుగుతావో అది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు దయప్రాప్తము పొందుకోవాలనుకుంటున్నాడా? దయ పొందుకుంటావు. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? నువ్వు దీవించదాకా దేవుడు కొత్త కార్యము చేయాలనుకుంటున్నాడు. పాతవన్నీ తీసేయాలనుకుంటున్నాడు. మొరపెట్టండి. ఈ దినము మీరు మొరపెట్టింది వచ్చే సంవత్సరం దాకా అది మారుమోగే మొరగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Let that sound resound till the coming new year again. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మలేదు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయబోతున్నామని అడిగాడు. See how sweet. What can I do for you? God is asking each one of you. దేవుడు మీ అందరిని అడుగుతున్నాడు. Oh, what a lovely God. What a loving God. What a mighty God. He is asking each one of us, what can I do for you? That is why I am praying. మన ప్రతిమారుతున్నాను. దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు మోసెస్ ఏమి చెయ్యను, మొరపెట్టు మోసెస్ కొత్త కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రము. God wants to do a new thing. He is saying, God himself is coming and asking, what can I do for you? నేను నీ కొరకు ఏం చేయాలి? నాయన తండ్రి, నేను పాతవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాను. నా భారమంతా నీ మీద మోపి నూతనత్వంలో నేను నడవాలనుకుంటున్నాను. ఆ ఒక్క మాట నూతనత్వంలో నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ వన్ వర్డ్, దట్ వన్ కాల్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, విల్ రిమూవ్ ఆల్ బ్లైండ్నెస్ అండ్ విల్ గివ్ యూ సైట్ టు సీ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. వాడు, ప్రభువా చూపు పొంద కోరుచున్నాను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. యువర్ ఫెయిత్ హస్ హీల్డ్ యు. You know what the blind man asked? He did not say, God, I don't mind remaining blind, but I want a Mercedes Benz. He did not say, God, I don't mind remaining blind, I want a beautiful wife and I want a beautiful home. He said, God, all I need now is sight to see you, Lord. All I want. నేను కోరుచున్నది ఏమంటే, నాయన ప్రభువా, నేను బాగుండాలి, నేను వర్ధిల్లాలి, నాకు మంచి భార్య కావాలి, నేను నాకు మంచి బంగళాలు కట్టుకోవాలి, ఏం అడగలేదు. నాకు చూపునిస్తే నీకు చూడాలని ఆశపడుతున్నాను. ఆశ కలిగిన ప్రాణంని సంతృప్తిపరిచేవాడు దేవునికి ఆశతో అడగండి. దేవుడు తప్పకుండా మీ యొక్క ఆశని సంతృప్తి పరుస్తాడు. దేవునికి స్తోత్రము. హెబ్రూయులకి రాసిన పత్రిక 12:1-2 వచనములు, మనము ఏమిటంట, ఒక పందెములో ఉన్నామంట. ఆ పందెము ఎలా పరిగెత్తాలంట? మనము ఓపికతో సహనముతో. నేను ఈ సమయంలో యోబుని జ్ఞాపకం చేసుకుందామండి. లెట్ అస్ రిమైండ్ అవర్ సెల్వ్స్ ఆఫ్ యోబ్, ఆఫ్ జోబ్. ఆయన కూడా ఒక పందెములో పరిగెత్తాడు. పందెము ప్రారంభంలోనే చాలా గొప్పగా ఉండేది, అయితే మధ్యలోని కొన్ని ముళ్ళ కంపలు వచ్చాయి, కొన్ని రాళ్ళు అడ్డుకున్నాయి,
కొన్ని లోయలు అడ్డంగా వచ్చాయి, పడిపోయినాడు, ఆ ముళ్ళ కంపులు గుచ్చుకున్నాయి, ఫుళ్ళు అయిపోయినాయి, అంత అయిపోయింది. కానీ ఆయన ఆగిపోయాడు అక్కడ. చెప్పండి, ఆ పందెంలో యోబు ఆగిపోయాడా ముందుకు వెళ్ళాడా? నీవు నన్ను చంపినా నేను నిన్ను విడవను. అలాంటి పందెములోని మనం పరిగెత్తాలి. యూ షుడ్ బి ఏబుల్ టు సే వెన్ యు రన్ ద రేస్, గాడ్, దో యు స్లే మీ ఇన్ దిస్ రేస్, యెట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యు, యెట్ ఐ విల్ ట్రస్ట్. నాయనా, అలాంటి పందెము పరిగెత్తాలని నేను ఆశపడుతున్నాను. పందెములో మధ్యలో నేను చనిపోయేనా కూడా నాకు ఏ కీడు జరగదని నేను నమ్ముచు ఈ పందెంలో నేను పరిగెడుతున్నాను. ఆయన, యు నో, ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, వెన్ యు రన్ ద రేస్, స్టాప్ లుకింగ్ బిహైండ్ వెదర్ హీస్ గోయింగ్ టు ఓవర్టేక్ యూ ఆర్ నాట్. ఇఫ్ యూ ఓవర్టేక్స్ యూ, గాడ్ విల్ అలౌ యూ టు క్రాస్ ఓవర్. దేవునికి స్తోత్రం. గాడ్ విల్, ఒక్కసారి వాడు నిన్ను ఓవర్టేక్ చేశాడని మాత్రాన నువ్వు పరిగెత్తడం ఆపేస్తావా? చెప్పండి. Don't let anybody overtake your life. Don't let anybody, any circumstances, any situation, any friend or any fear or any foe overtake your life. Because when God began a new thing in your life, ఎప్పుడైతే క్రీస్తు నీలో ఒక కొత్త కార్యము ప్రారంభించాడో, దేవుడు నీలో ఒక నూతన క్రియ ప్రారంభించాడో, అది క్రీస్తు దినం వరకు కొనసాగింపబడేలాగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రము. సో ఆ ముళ్ళ కంపలు వస్తాయి, లోయలు వస్తాయి, రాళ్ళు మన పాదములకు తగులుతాయి, లేచి పరిగెత్తండబ్బా. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ థార్న్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్టోన్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ వ్యాలీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ విల్ నాట్ స్టాప్ రన్నింగ్ ద రేస్, బికాస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హు స్ట్రెంథెన్స్ మీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి మామ, యోబు 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట వాగ్దానముగా తీసుకోండి ఈ రోజు మీ జీవితంలో. ఐ వాంట్ దిస్ టు బి అ ప్రామిస్ వర్స్ ఫర్ యూ టుడే. జోబ్ చాప్టర్ 8:7. నీ ప్రారంభము కొద్దిగా ఉన్నా కూడా ఆ తర్వాత ఎలా ఉండబోతుందంట? మహా అభివృద్ధి పొందులాగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము వట్టి చేతులతో ప్రారంభించాడు. అబ్రహాము వట్టి చేతులతో ప్రారంభించాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అబ్రహాము అంత ధనవంతుడు ఆ కాలంలో ఎవరు లేరు. అబ్రహాము అంత దీవెనలు పొందుకున్నవాడు ఎవడు లేడు. అబ్రహాము ప్రారంభము కొద్దిగా ఉన్నా కూడా ఎంతగా వర్ధిల్లు చేశాడు దేవుడు. యోసేపు ప్రారంభము ఎంత తక్కువగా ఉన్నా ఆయన ముగింపు ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యాకోబు ప్రారంభం ఏ విధంగా ఉందో, ఇలా అందరి ప్రారంభాలు చూసుకుంటే ఏ విధముగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఐ ప్రే దట్ దిస్ వర్స్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్ దిస్ ఇయర్. తండ్రి, యోబు 8:7 ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబం మీద నెరవేర్చబడును గాక. ఆమేన్. I pray that this verse will come to pass in your life. నేను వాగ్దానం ఇవ్వడానికి నేను ఎవ్వడు కాదండి. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, నెరవేర్చువాడు కూడా ఆయననే. ప్రవచనాలు చెప్పువాడు నేను ఎవరిని కాను. దేవుడు ఆల్రెడీ ప్రవచించాడు, ఆ ప్రవచనం నేను మీకు అందజేస్తున్నాను. అంతే, నేను మధ్యవర్తినే, నాలో గొప్పతనము ఏది లేదు. యెషయా గ్రంథము 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. దేవునికి స్తోత్రం. యూనో, దేవుడు ఏమంటున్నాడంటే, మనము కొన్ని పునాదులు కట్టేయమంట, అవి పాడైపోయాట, పాతబడిపోయాట, దాన్ని సమయం వచ్చింది కూల్చివేయటానికి. అది కూల్చి ఇప్పుడు పాతవి, పాత పునాదుల మీద మనం కొత్తవి ఏమైనా కడతామా? చెప్పండి, చెప్పాలి సంఘం. కానీ కడుతున్నాము కదా, అదే దౌర్భాగ్యము. మనకి
పాత పునాదుల మీదే మనం తిరిగి కొత్తది కట్టాలనుకుంటున్నాం, అది అసాధ్యం అంటున్నాడు. పాతవి పూడ్చి వేయండి, నేను కట్టే పునాది ఎవ్వడు కదలనివ్వకుండా చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దట్ ఇస్ ద న్యూ థింగ్ హీ వాంట్స్ టు డూ. హీ వాంట్స్ టు పుట్ ఇన్ అ న్యూ ఫౌండేషన్ ఇన్ యువర్ లైఫ్, ద ఫౌండేషన్ విచ్ నో మ్యాన్ కెన్ షేక్. హల్లెలూయ, హల్లెలూయ. వింటున్నారా? మరి అలాంటి మొఖాలంత గదిలో ఉన్నాయండి. నేను ఎంత ఆవేశంతో చెప్తూ ఉంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చదవండి మామ. విరుగబడిన దానిని బాగు చేయవాడవని, దేశములో నివసించినట్లుగా త్రోవను సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి సామెతలు, సామెతలు అంటున్న కీర్తనలు 73వ కీర్తన 25 నుండి 26 వచనములు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనికి ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయ. ఈ వచనము నా రెజల్యూషన్ అని రాసుకోండి మీ బైబిల్లో ప్లీజ్. ఇదే నా తీర్మానము, బైబిల్లో రాసుకోండి. నీ ఉండగా నాకు లోకములో, చదవండి మామ. నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయ. లెట్ దిస్ బి యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ప్లీజ్. లెట్ దిస్ వర్స్ బి యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్. ఫాదర్, యు ఆర్ విత్ మీ, ఐ హావ్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్. దిస్ ఇస్ మై రెజల్యూషన్ ఫాదర్. As long as you're with me, I have nothing to gain of this world because I have gained everything through you. Hallelujah. ఇదే తీర్మానం. సంవత్సరం అంతా మీరు ఈ ఒక వచనం చదవాలని నేను ఆశపడుతున్నాను. Remind yourself that God is enough. God alone is enough. యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం ఇచ్చును. The blessings of the Lord bringeth wealth and he adds no trouble to it. Praise the Lord. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దిస్ ఇస్ యువర్ రెజల్యూషన్ ఫర్ న్యూ ఇయర్స్. ఇదే మీ తీర్మానం. నా శరీరము ఏ విధంగా కృంగిపోయినా, నశించిపోయినా, నా హృదయం నలిగిపోయినా, నేను మాత్రము నిన్ను విడవను. ఇదే నా తీర్మానము. దేవునికి స్తోత్రము. యోబు కూడా అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడండి. ఎంతగా పోగొట్టుకున్నాడంటే కన్న బిడ్డలు తన కళ్ళ ముందు చనిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితిని కూడా చూచాడు. కానీ ఎంతగా, ఎంత గొప్పగా యోగుని తిరిగి దేవుడు దీవించాడు. నీ జీవితంలో కూడా పాడైపోయినవి ఎన్నో ఉండుంటాయి, కానీ వాటిని చూడద్దు, దేవుణ్ణి చూడండి. యోగు ఆ పరిస్థితుల్ని చూడలేదు, దేవుణ్ణి తట్టే చూశాడు. దేవుణ్ణి చూశాడు కాబట్టి దేవుడు ఆయనకి నిన్ను దీవెనడు రెండంతులుగా తిరిగి కలుగు చేశాడు. దేవునికి స్తోత్రము. అందరికి రెండంతులు కావాలి, ఒక వంతు కావాలి? నాకు తెలుసు అందరు ఆశావాదులే. ఐ యామ్ ఆస్కింగ్ ఇఫ్ యు నీడ్ వన్ పోర్షన్ ఆర్ డబుల్ పోర్షన్. డబుల్ పోర్షన్. ఇఫ్ యు నీడ్ డబుల్ పోర్షన్, మేక్ గాడ్ యువర్ ఫస్ట్ పోర్షన్. ఇఫ్ యు నీడ్ ఎ డబుల్ పోర్షన్, మేక్ గాడ్ యువర్ ఫస్ట్ పోర్షన్. ఓన్లీ దెన్ యు విల్ హావ్ గాడ్ అండ్ యు విల్ హావ్ హిస్ బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ ఎ డబుల్ పోర్షన్ ఇన్ యువర్. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు, అదేవిధంగా 2వ దిన వృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎడయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీవు క్రీస్తు విషయమై ఏది నువ్వు ఒప్పుకున్నా కూడా, ఆయన నా కొరకు మరణించాడు, నా కొరకు పునరుద్ధానుడయ్యాడు, నా కొరకు బలి అర్పణగా ఇవ్వబడ్డాడు అని ఏ విషయమై క్రీస్తుని తలుచుకొని నువ్వు ఏ విషయమై ఆలోచించినా, ఆ విషయము నీ నోటితోనే ఒప్పుకున్నా కూడా నీకు దీవెనలు మాత్రమే కలుగు చేస్తాడు దేవుడు. ఈ సంవత్సరం అంతా నేను అందుకనే సాక్ష్యముల గురించి నేను అడిగాను ఇక్కడ. ద రీజన్ వై ఐ వాంటెడ్ పీపుల్ టు కమ్, ఐ వాంటెడ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ టు గ్లోరిఫై గాడ్ విత్ దేర్ మౌత్. ఐ వాంటెడ్ ఎవ్రీబడీ టు స్పీక్ ఆఫ్ హిస్ గుడ్నెస్. అందుకనే సాక్ష్యములు నేను సమయం కేటాయించింది. ఆయన ఎన్ని మేలులు చేశాడండి, నీ కొరకు మరణించాడంట, నీ కొరకు ఆయన బలిగా మార్చబడ్డాడంట, బలిగా ఇవ్వబడ్డాడంట, తన శరీరంలో ఉన్న చివరి రక్తపు కొట్టు కూడా నీ కొరకు ఆయన సమర్పించి ఉన్నాడు, కాచి ఉన్నాడు నీ కొరకు.
మేలు చేశారు. ఎందుకో తెలుసా? మీరు నూతనత్వం పొందుకోవడానికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొదటి పేతరు రెండో దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ఇఫ్ మై పీపుల్ హంబుల్ దెమ్సెల్వ్స్. ఇంకొక పని మీరు చేయవలసింది ఏమిటంటే, కొత్త సంవత్సరంలోని తగ్గింపు ఇంకొక తీర్మానం. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినండి. నేను ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, నేను నశించిపోతున్న ఇస్రాయేల్ ఇంటి యొద్దకు మాత్రమే కానీ మరి ఎవరి యొద్దకి నేను పంపించబడలేను. కుక్కలకి యజమాని రొట్టె ఏ విధంగా ఇస్తాము అంటే ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా, ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ యజమాని రొట్టె తినేటప్పుడు మెతుకులు కింద పడితే ఆ కుక్కలు తినవా అని తనను తాను ఎంతగా తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి తన సమస్త భారములు తీసివేశాడు దేవుడు. ఎప్పుడైతే నీవు నిన్ను తగ్గించుకొని, అవును నాయన ప్రభువా, నేను ఎందుకు పనికిరాను నాయన ప్రభువా, నీవు ఇచ్చిన మెతుకులు కూడా తినటానికి అర్హత నాకు లేదు అనగా, నువ్వు చెప్పిన ఎడల ఆ యొక్క తగ్గింపు స్వభావంతో నువ్వు దేవుని దగ్గరికి చేరిన ఎడల ఆ ప్రార్థనతో ఆ ప్రార్థన బహుగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రము. అట్టు విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఏ సమయంలోనైనా దేవుడు మిమ్మల్ని హెచ్చించాడా? ఈ సంవత్సరము తగ్గించుకోండి. వచ్చే సంవత్సరము తనను తాను తగ్గించుకున్నవాడు మళ్ళా హెచ్చించబడతాడు. ఒక్కసారి హెచ్చించబడితే ఆ చాలు, నాకు ఈ లైఫ్ చాలు అనుకోకండి. తగ్గించుకోండి, హెచ్చింపబడండి, అనేక మందికి దీవెనకరంగా మారండి. దేవునికి స్తోత్రము. మీ తగ్గింపులో మీకు కాదు ఆశీర్వాదము, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆశీర్వాదము. హల్లెలూయా. ఆమె తగ్గించుకోవటం వలన ఆ ఒక్క స్త్రీకి మేలు కలగలేదు, కుటుంబం అంతటికి మేలు కలిగింది. యేసు నామములో హల్లెలూయా. చూడండి, తగ్గింపులో ఎంత తీవ్రత ఉంటుంది. అందుకనే వచ్చే ఏడాది మీ జీవితంలో తగ్గింపు మాత్రమే ఉండును గాక. మీరు ఎంత మిమ్మల్ని తగ్గించుకుంటారో దేవుడు అంతగా మిమ్మల్ని హెచ్చించడానికి, ఆ నూతన క్రియ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ మాటలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ మనకి మరి దేవుని చిత్తమో మరి తెలీదు. మనకి ఈరోజు యాక్చువల్గా వాచ్ నైట్ సర్వీస్ పెట్టుకోవాలని చాలా ఆశపడ్డాను. మరి గాడ్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్ అండ్ ఐ సెడ్ లార్డ్ లెట్ ఇట్ బీ డన్ అకార్డింగ్ టు యువర్ విల్. బట్ ఐమ్ ష్యూర్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ ప్లేస్ వేర్ వీ హ్యావ్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ బై ఎనీబడీ ఎక్సెప్ట్ బై గాడ్. ఐ బిలీవ్ దట్ డే ఇస్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ నూతన కార్యము దేవుడు చేస్తాడు ఈ సంఘం కొరకు అని నేను బహుగా నమ్ముచున్నాను. మొదటి పేతరికి రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 3:1. Assurance of God. I want, see, ippudu when you go to somebody seeking for help, they may not immediately help you. Meeru oka vyakti degara sahayam kosam vellinappudu bahusha aina paristhithilo undadu sahayam cheyataniki, kani maata isthadu. Emani isthadu? Definitely brother, I will help you. Take my word, I will help you. నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను, కానీ నేను తప్పకుండా త్వరలోనే నీకు సహాయము చేస్తాను. కానీ దేవుడి దగ్గర ఎంత గొప్ప ఆధిక్యత అంటే, దేవుడు ఆలస్యము చేయువాడు కాడంటే. దేవునికి స్తోత్రము. మనం అనుకున్నటువంటి ఆలస్యము కాదు దేవుని ఆలస్యము. దేవుడు నిర్ణయించుకున్న సమయంలో దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు జస్ట్ వెళ్ళండి, తండ్రి నాకు సహాయం కావాలి అడిగేవి కదా, నీవు వెళ్ళు. నమ్మకం ఉందా నా మాట మీద, నా వాగ్దానం మీద నీకు నమ్మకం ఉందా? ధైర్యముగా వెళ్ళు, నిబ్బరముగా వెళ్ళు, నిలకడగా ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. నేను త్వరలోనే నీ జీవితంలో ఆ కార్యము చేయబోచున్నాను. నీ రాశితో మాత్రం తిరిగి వెళ్ళకండి. When you come to God and you ask for something, God says, I will do it and he will do it.
but in his time. So wait patiently, because let God do things in his time, because when he does it in his time, believe me, you cannot even fathom the kind of work that is going to take place in your life. నీవు ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆయన తగిన సమయంలో నీకు మేలు అందజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని వెళ్ళండి, మీరు కేవలం విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళండి. తండ్రి, ఇదిగో ఈ కార్యము నేను నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో ఈ విషయములు జరగాలని నాశపడుతున్నాను. ఈ యొక్క మనవిని నీ పాదముల చేత చేరుస్తున్నాను తండ్రి, నీ సమయంలో అది జరుగునుగాక. ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోండి. ప్రార్థన చేసిన వాడు కన్నా ఆమెన్ అన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం పట్ల నీకు జరుగును గాక. నేను చెప్తున్నాను కదమ్మా, ఈ సంఘములో ఎవ్వరు కూడా వెనక విడవబడరు, ఎవ్వరు కూడా వెనక విడవబడరు. ఐ బిలీవ్ God has a plan to raise this church up in these end days only to fulfill his word and his promises. Hallelujah. దేవునికి స్తోత్రం. నేను ఏదో ఊరికనే ఆశామాషిగా ఈ సంఘము కట్టబడాలని నేను ఆశించలేదు. I'm telling you, this church is going to be a church that will repent, will humble, and will get a double portion of blessings in the coming year. Attu vidamaina sangamuga idi divinchabadutundani gaada vishwasamu naaku unnadi. Tappakunda we will learn how to humble ourselves. We will pray and ask the Lord to teach us how to humble ourselves. Nenu cheptunnanu kadamma, noodana samvatsaramuloni meere ikkada nilichoni ఈ మాట విన్న వారందరూ గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. మరి అదే విధంగా ప్రకటన గ్రంథము 21:4-5 చదువుదాం. ఇదిగో వచ్చే సంవత్సరము సమస్తము నేను నూతనముగా చెయ్యబోచున్నాను తండ్రి. ఈ వాగ్దానముని నేను నా నోటితోని ఒప్పుకుంటున్నాను. ఈ వాగ్దానము నేను పలుకుచున్నాను. ఈ వాగ్దానము చొప్పున నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. కన్నీటి బాష్పములను కూడా తుడిచివేస్తాను. ఇదిగో నూతన కార్యము నేను చెయ్యబోతున్నాను. పాతవన్నీ నేను తీసివేస్తున్నాను. దీస్ ఆర్ ద ప్రామిసెస్ ఫర్ ద న్యూ ఇయర్. ఐ వాంట్ యు టు క్యారీ ఇట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రిమైండ్ యువర్ సెల్ఫ్, హియర్ గాడ్ ఇస్ డూయింగ్ ఎ న్యూ థింగ్. బిహోల్డ్ హి హస్ బిగన్, హి హస్ బిగన్ ఎ న్యూ వర్క్ ఇన్ మై లైఫ్ టుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 40:31 చదువుదాం. ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఈ సంవత్సరం అంతా ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు ఏం పొందుకుంటారంట? హల్లెలూయా. ఎలాంటి బలం అంటే సమస్త దుష్టక్రియలను అనగ త్రొక్కే బలము నిన్ను పొందుకుంటారు. సమస్త రోగములు నీ జీవితము తీసివేసే బలముని మీరు పొందుకుంటారు. సమస్త కార్యములు చేసే బలము యేసుక్రీస్తు ప్రభు అని అన్నారు. నేను చేసిన వంట క్రియల కన్నా గొప్ప కార్యములు చేసే విధముగా దేవుడు మీకు నూతన సంవత్సరంలో బలము ప్రసాదింపజేయుగాక. అటువంటి బలమును మీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరు అది పొందుకోవాలనుకుంటే వెనకాల తిరగకండి, కుడి తట్టు తిరగకండి, ఎడమ తట్టు తిరగకండి. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండండి. నూతన బలము, నూతన సంవత్సరము మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా అపొస్తల కార్యము 3:19
అంతే, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో ఆశీనుడై ఉన్నాడు. ఆయన కార్యములు జరిగించుటకై దేవునికి స్తోత్రము. ఆయన జరిగించబోతున్నాడు, ఆయన పరలోకంలో ఆశీనుడై ఉన్నాడు. అక్కడ నుండి తన కార్యములు మీ యొక్కకి పంపించబోతున్నాడు. ఆ కార్యములు ప్రవక్తల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను పరలోకంలో ఉన్నా కూడా నేను మీలో ఉన్నాను, మీకు తోడై ఉన్నాను, నా ఆత్మ మీలో ఉన్నది, నేను నూతన కార్యము చేస్తూనే ఉంటాను మీ జీవితంలో. చివరిగా నేను అందరు, ఐ వాంట్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ యూర్ బైబుల్స్? దోస్ హూ హ్యావ్ దేర్ బైబుల్స్ ఇన్ ఇంగ్లీష్, ఓపెన్ టు సామ్ 91. ఎవరైతే తెలుగు బైబుల్స్ ఉన్నాయో, కీర్తనలు 91వ కీర్తన. ఈ యొక్క కీర్తన సంఘమంతా చదువుదాం, అందరం కలిసి ఈ యొక్క కీర్తనను చదివి చివరి మాటలోని ఆమెన్ అని ఇదంతా నేను ఈ నూతన సంవత్సరంలో నేను పొందుకుంటాను, ఇవన్నీ నా జీవితంలో నేను జరుగుతాయని నమ్ముచు నేను మరొకసారి ఆమెన్ అంటున్నాను అని చెప్పి మనం ముగించుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ ఇట్, దోస్ హూ హావ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దోస్ హూ హావ్ ఇట్ ఇన్ తెలుగు. మనము మెల్లిగా చదివి ప్రతి మాట రాయబడినట్లు నా జీవితంలో జరుగును గాక అని మన మనసులోని ఆలోచించుకుంటూ ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క వాక్యమును, భాగమును మనం చదువుకుందాం. నెమ్మదిగా చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. చదువుతామండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గుర్తు చెప్పుచున్నా. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును దారుమై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ పక్కన 1,000 మంది పడినను, నీ గుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎందుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను దొరకదేవు, కదుమ సింహములను భుజంగములను అనగదొరకదేవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు, అతడు నా నామం నేర్పిన వాడు గనుక నేను అతన్ని గర్భక్షదు, అతడు నాకు మరొకటగా నేను అతనికి ఉత్తరమిచ్చదు, శ్రమలో నేను అతనికి తోడైనదును, అతను విడిపించి అతను గొప్ప చేసేదును, దీర్ఘాయుచ్చి అతను తృప్తిపరచదు, నా రక్షణ అతనికి చూపించదు. ఆమేన్. ఈ వాక్యము ప్రకారము ఈ వచ్చే సంవత్సరం అంతా నాకు జరుగుదుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి క్వైట్ చేసి ముందుకు వస్తే మనం ఆఫరింగ్స్ తీసుకుందాం.